హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త మౌనికా వెరైటీస్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ త్వరగా మీకు నోటిఫికేషన్ రావాలంటే ఆల్రెడీ బటన్ అయితే క్లిక్ చేయండి. ఇదంతా వీడియో వచ్చేసి భోగి సెలబ్రేషన్స్ వీడియో అండి. ఇదంతా భోగి ముందు రోజు అండ్ భోగి రోజు తీసినటువంటి వీడియో అన్నమాట. వీడియో అనేది కంటిన్యూ చేస్తున్నాను, చూసేయండి. బాగా కష్టపడతారు. దేనికది ఇక ఈ ప్లేస్ అంతా వచ్చేసి రెండు ఫ్లాట్స్ అండి. ఆల్రెడీ డైలీ కూడా ఇక్కడ షటిల్ ఆడుతూ ఉంటారు ఆ కాలనీ వాళ్ళందరూ కూడా. అయితే మార్నింగ్ ఫస్ట్ చూసినట్టు వీడియో చూసారు కదండి, చుట్టూ చెట్లు ఉన్నాయండి. అవన్నీ కూడా మార్నింగ్ నుంచి క్లీన్ చేపించిన తర్వాతకి మొత్తం ఇదంతా కూడా ఊడ్చి కల్లాపు చల్లి చుట్టూ మన ఇటుక పెడ్డలు పెట్టి లోపల ఉష్క పోసి కర్రలు అనేవి ఏర్పాటు చేసామన్నమాట భోగి మంటలు వేయడానికి. ఇక్కడ చుట్టూ కూడా కర్రలు అనేవి పాతి చుట్టూ మామిడి తోరణాలు, లైటింగ్స్, ఇక గాలిపటాలు ఉంటాయి. ఈ సంక్రాంతికి సంబంధించిన థీమ్ అనేది ఇక్కడ కనిపిస్తుందండి. చాలా బాగుంది ఈ వాతావరణంలో, చాలా అద్భుతంగా అనిపించింది. ఇక ఉదయాన్నే సాంప్రదాయ దుస్తులలో ఆడవాళ్ళు మగవాళ్ళు అందరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. హాయ్ సెలబ్రేషన్. ఇది తీసుకోండి. ఇక చూసారు కదండి మగవాళ్ళు చేసే పనంతా చుట్టూ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఇక ఆడవాళ్ళు చేసేది ఏంటంటే రంగులు వేయడం అండి. భోగి మంటలు వేసే చుట్టూ కూడా చక్కగా డిజైన్ వేసేసి ఒక్కొక్క ఫ్లవర్లో ఒక్కొక్కళ్ళు రంగులు తీసుకొని కలర్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కళ్ళకి తీసుకొని అవంతా కూడా ఫిల్ చేసాము. ఇక చక్కగా చుట్టూ తర్వాతకి బార్డర్ వేసేసి మధ్యలో చెక్స్ వేసి డిజైన్ లెక్క తయారు చేసేసి చక్కగా అరేంజ్మెంట్స్ అనేవి చేసేసుకున్నాము. ఇక నైట్ 3:30 కల్లా లేసేసి 4:30 కల్లా ఇక్కడికి వస్తేనే మనకి భోగి మంటల సెలబ్రేషన్స్ అనేవి చక్కగా చేసుకోవచ్చు. టైం మెయింటైన్ చేస్తేనే మనకి ఎంజాయ్మెంట్ కూడా ఎక్కువగా అనిపిస్తుంది. అది నిజమా కాదని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక చూడండి ఇదంతా కూడా చూపిస్తున్నాను. ఈ గ్రౌండ్ అంతా కూడా కలర్స్ వేసిన తర్వాతకి చాలా అందంగా ముస్తాబైనట్టు అనిపించింది. చుట్టూ కూడా 2-3 రకాల రథాలు వేసేసాము. ఇక మధ్య మధ్యలో ఫ్లవర్స్, తర్వాతకి ఈ భోగి సెలబ్రేషన్స్ కాబట్టి భోగి కుండలు, ఇక చుట్టూ కూడా ఒక వాటర్ క్యాన్లో ఉష్క అనేది నింపి దాంట్లో చెట్లు అనేవి పెట్టాము. ఇక సంక్రాంతి థీమ్ అనేది అంతా కూడా ఇక్కడే అనిపించిందండి. ఆ వాతావరణం చాలా పీస్ఫుల్గా ఉంది నైట్ టైం కదా. ఇక పిల్లలు కూడా చక్కగా మేము ముగ్గులు వేస్తే పిల్లల రంగులు కూడా నింపేసి వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మీరైతే చూస్తున్నారు కదండి. ఇక ఇదంతా కూడా 11:30 అయిందండి. ఇక్కడ రంగులు వేసేసి అయిపోయేసరికి ఇక ఎవరింటి ముందు వాళ్ళు రంగులు వేసేసుకున్నారు. ముగ్గులు వేయాలి, పండగ కదండి, ఇక భోగి కుండలు వేసుకోవాలి, మనం చక్కగా రంగవల్లు వేసుకోవాలని ఎవరికైనా ఉంటుంది. అయితే ఇదంతా కూడా మేము అక్కడ 11:30 అయింది, ఇంటి ముందుకు వచ్చేసి ముగ్గులు రంగులు వేసేసేసరికి 12:30, 1:00 అయింది. ఇక మధ్యలో ఒక 2 అవర్స్ పడుకోవడమేనండి. 3:30 అయితే లేసాము, 4:30 కల్లా భోగి మంటల సెలబ్రేషన్స్కి అయితే వచ్చేసామన్నమాట. ఇక తెల్లారి అంతా అయిపోయిన తర్వాతకి గొబ్బెమ్మలు అనేవి పెట్టాము. అమ్మయ్య ఇప్పుడైతే 4:30 అయింది కదా, ఇక్కడికైతే అందరు కూడా రెడీ అయ్యేసి వచ్చారండి. ఇక అందరం కూడా రెడ్ కలర్ శారీస్ అనేసి అనుకున్నాము నైట్, అలానే రెడ్ కలర్ శారీస్ అనేవి కట్టుకొని వచ్చాము. ఇక మగవాళ్ళు వచ్చేసి పంచ టవలు, ఇక ఏదైనా కలర్ షర్ట్, వాళ్ళు కూడా సాంప్రదాయ దుస్తులలో వచ్చారు. చాలా చక్కగా అనిపించిందండి, చాలా బాగుంది సెలబ్రేషన్స్ అయితే. మీరు కూడా మిస్ చేయకుండా మధ్య మధ్యలో డ్యాన్స్లు అవన్నీ కూడా ఉన్నాయి, చూద్దురు.
ఇక నైట్ అయితే మనం రంగులు ఒకటే వేసాం కదండి, ఇక మార్నింగ్ అంతా వచ్చిన తర్వాతకి ఇక గొబ్బెమ్మలు చుట్టూ ఇటుకల మీద పసుపు కుంకుమ వేసేసి గొబ్బెమ్మలు పెట్టి అక్కడ పూలన్నీ పెట్టి ఇక స్టార్ట్ అయితే చేసాము భోగి మంటలు వేయడానికి. ఇక కర్రలన్నీ నైటే పెట్టుంచాం కదండి, ఇప్పుడు దీంట్లో ఆర్తి కర్పూరం ఆవు నెయ్యి వేసేసి ఇక్కడ భోగి మంటలు అనేవి వెలిగిస్తున్నాము. చాలా సరదాగా జరిగిన ఈ మూమెంట్ అనేది ఒక మంచి మెమొరబుల్ మూమెంట్ అని చెప్పుకో. ఇక మీకు ఒక విషయం అయితే చెప్పాలి, మేము వీడియోస్ షేర్ చేయకపోవడానికి కారణం వచ్చేసి హౌస్ అనేది షిఫ్ట్ చేసామన్నమాట. ఇక్కడికి వచ్చినాక మేము ఎంజాయ్ చేసినటువంటి సెలబ్రేషన్స్లలో ఈ భోగి సెలబ్రేషన్స్ ఫస్ట్ అండి. ఇక వాళ్ళు కూడా ఆ కాలనీ వాళ్ళు భోగి సెలబ్రేషన్స్ అనేవి ఇదే ఫస్ట్ టైం అంట అండి చేయడం కూడా. చాలా బాగా చేశారు, అన్నీ చేస్తుంటారు ఇది మాత్రం ఫస్ట్ అన్నమాట. దాంట్లో మేము వచ్చినాక ఫస్ట్ ఫెస్టివల్ అండ్ వాళ్ళు సెలబ్రేషన్ చేయడం భోగి మంటలు ఫస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక అందరం కూడా దంపతులతోటి ఆవు నెయ్యి అలా ఆవు పిడకలు ఉంటాయి కదండి అవన్నీ వేస్తూ దండం పెట్టుకుంటూ అలా అందరం కూడా సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ చేసేసుకున్నాము. ఇక చక్కగా సంక్రాంతికి సంబంధించిన పాటలతోటి చక్కగా డ్యాన్సులు అయితే వేసామండి, అవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. స్కిప్ అయితే చేయకుండా చూడండి వీడియో అనేది. అసలు మకర సంక్రాంతికి ముందు వచ్చే ఈ భోగి నాడు భోగి మంటలతో అందరూ కూడా సందడి చేస్తుంటారు. పాతధనాన్ని ఎప్పటికప్పుడు విసర్జిస్తేనే కొత్తధనం అనేది వెల్లువిరుస్తుంది. అందుకే ప్రతీకగానే తెల్లవారుజాము నుంచి ఇంటిలో ఉన్న పాత సామాన్లు చెక్క వస్తువులు పనికిరాని వస్తువులు అన్నీ తీసుకొచ్చి ఈ భోగి మంటలలో వేస్తుంది. ఇక చలిని తరిమి కొట్టే ఆ వెచ్చదనపు వైభవాన్ని ఆస్వాదించడానికే ఈ భోగి మంటల అర్థం పరమార్థం. ఈ డిసెంబర్ నెల మొత్తం కూడా జనవరి నెల మొత్తం కూడా చాలా చల్లగా ఉంటుంది. ఈ భోగి మంటల వెచ్చదనానికి అందరూ కూడా ఆ వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ చాలా ఎంజాయ్ చేస్తుంటారు. సంక్రాంతి పండుగను జరుపుకుంటాం. సంక్రాంతి పండుగకు మన తెలుగు రాష్ట్రాల్లో మరి తెలంగాణలో మరి ముఖ్యంగా సకినాలు బాగా ఫేమస్. పండుగ ముందు వారం రోజుల ముందు నుండే
వనితలంతా కూడా ఈ పిండి వంటలు చేయడంలో నిమగ్నమై ఉంటారు. సకినాలు, అరిసెలు, రకరకాల పిండి వంటలు చేస్తారు. పిండి వంటలు చేసుకుంటారు. 3 రోజులు ముగ్గులతో మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ముగ్గులలో మన గొబ్బెమ్మలు పెట్టి పూలతో అలంకరించి చక్కగా వాటిని రేగుపళ్ళు, నవధాన్యాలు అవన్నీ పెట్టి మన పాడి పంటలను అందులో మనం మనకొచ్చిన పంటలని గొబ్బెమ్మలను ఆ పంటలతో పూజిస్తారన్నట్టు. ఒక రకంగా మన సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా మన గొబ్బెమ్మలను పెట్టి పూలతో అలంకరించి వాటి చుట్టూ కోలాటాలు వేస్తూ తర్వాత మధ్యాహ్నం ఏం చేస్తారంటే చిన్నపిల్లలకు భోగిపళ్ళు పోసి బొమ్మల కొలువును పెట్టి ఈ 3 రోజులు సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించుకుంటారు. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇలా అయితే భోగి సెలబ్రేషన్స్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. నైట్ అయితే రంగులు వేసామని చెప్పాను కదా, ఇక మార్నింగ్ లేవగానే చాలా అందంగా అనిపించింది ఇంటి ముందు. ఇక గొబ్బెమ్మలు అయితే ఇంకా పెట్టలేదు, వెళ్ళేసి పెట్టేయాలండి. అలా ముగ్గంతా ఒకసారి అనేది తీసుకుంటున్నాను వీడియో. ఇదండి మేమైతే షిఫ్ట్ అయ్యామని చెప్పాం కదా, ఇక్కడ కింద అయితే ఉంటున్నాము. ఇదండి ఈరోజుకైతే వీడియో. మీ ఇంట్లో భోగి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ గొబ్బెమ్మలు పెట్టేసి అక్కడ కూరగాయలు, నవధాన్యాలు, రేగుపండ్లు, పూలు, పసుపు, కుంకుమ అన్నీ అలా వేసేసుకొని ఇలా ఫొటోస్ అనేవి కొన్ని దిగానన్నమాట. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేసి కామెంట్ అయితే పెట్టండి. వెయిటింగ్ ఫర్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.